ఊర్లో ఇన్ని లాడ్జింగ్లు ఉంటే ఈ కొండ మీదకి పట్టుకొచ్చినవేటి? ఓపెన్ ఎయిర్లో సరసం ఎలా ఉంటుందో చూడాలని చాలా కాలంగా నా కోరిక అంటాం. పదకంతం ముందు తైలం చేతిలో పడాల. నీ కష్టానికి ఇది సిస్టమ్ కదూ. ఏటి 200నా? అవును మరి, పెట్రోల్ ధర పెరిగింది, తపాల రేట్లు పెరిగాయి, రైలు ఛార్జీలు పెరిగాయి, ఆఖరికి మల్లెపూల ధర పెంచేసినారు. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఒక్క మినిట్. మళ్ళీ మళ్ళీ ఆడుకుంటాం చెప్పండి. కారు దిగు. ఎందుకేటి? ఇది టాక్సీ, ఇక్కడ నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి 1000 రూపాయలు అవుతుంది. ఇది టాక్సీనా? ఇదో పుట్టించి. ఇప్పటి నుంచే పెట్రోల్ ధర పెరిగిందా, తపాలా రేట్లు పెరిగాయా, రైలు ఛార్జీలు పెరిగాయా, ఆఖరికి నీ ఖర్చు కూడా పెరిగిపోయిందా? నీ భాగవతం 10 మందికి చెప్పి నీ పరువు తీపతే చూడు. చూడు కాంతం, మీ అక్క చింతామణి అడుగు, నా గురించి నీకు తెలియని వివరాలు చాలా చెప్తుంది. అవసరం నీది, మీటర్ పెరిగిపోతుంది, త్వరగా తేల్చుకో. ఇస్తలే పదా. అమ్మా, ముందు తైలం చేతిలో పడాలి. సర్లే తీసుకో. దట్స్ గుడ్. ఓకే. తెల్లారితే దీపావళి, వాడికి టపాకాయలు కొనిచ్చి మీరు ఇక్కడ కూర్చోచ్చు కదా. ఇప్పటికి 50 సార్లు చెప్పామన్నమాట, పిల్లాడు సెంటిమెంట్ అడ్డం పెట్టి నా హ్యాపీ మూడ్ పాడు చేయొద్దు. అది కాదండి, మీ ఫ్రెండ్ ఏమో ఆడపిల్ల అయినా సరే ఆ అమ్మాయికి అన్ని టపాసులు కొనిచ్చాడు, వీడికి కొనివ్వలేదని ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తున్నాడా? వాడితో పాటు కసి మేడమే గొప్ప యానవండి. ఇద్దరు గడిచి గుర్తుండే. అదేంటి బావా, టపాకాయలు పిల్లలిద్దరికి కలిపే తెచ్చాను, మా ఆవిడ వలేదా? దానికి బుర్రలేదు. దీనికి మాత్రం ఉందా బుర్రా? మందు కొట్టే సమయంలో మందు గుండు గురించి మాట్లాడుతుంది, దీనికి బుర్రందా అంట. అది నిజమే బావా. ఆ పిల్లం పిచ్చోడు పెద్ద మెంటలోడు, ఆ పిల్లకి ఇంకా మెంటలు. నిజమే, వాడేదో ఎర్రపిల్లతో తిరుగుతున్నాడు. అయితే ఏంటంట, మన పిల్లల్ని చూసే నేను నేర్చుకోవచ్చుగా. ఇప్పుడు నా పిల్లాన్ని ట్యాప్ను కొట్టాను, ఏమన్నా మాట్లాడిందా? మీ ఆవిడ భూదేవి, ఎంత ఓర్పు ఎంత సానం, ఏళ్ళ ఓర్పు అమ్మాయికి ఎక్కడ వస్తుంది? అది నీ మంచితనంలే బావా, మీ ఆవిడ మాత్రం మహాసాధ్యం కాదేంటి. మన పిల్లలు మంచోళ్ళు కాబట్టి మనవి మాత్రం మందు కొట్టగలుగుతున్నాం. అవును బావా, ఇంట్లో చక్కటి పెళ్ళం, బయటికి వెళ్తే రేసు గుర్రం లాంటి గర్ల్ ఫ్రెండ్, వ్యాపారంలో లాభాలు, పేరు, ప్రతిష్ట, డబ్బు, హోదా, అబ్బో జూబ్లీహిల్స్ లో రాజభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు బావా. ఇదిగో ఆడి గురించి ముందుగా చెప్పకపోయా, కిక్కెక్కదు, తొందరగా నెక్కొచ్చి టైం అయింది. వాళ్ళు ఇప్పుడేం వస్తారు, అర్ధరాత్రి దాటుద్ది. ఆటో సౌండ్ ఏంటి? అప్పుడే వచ్చేసారండి. మహాశివరాత్రి నాడు కూడా మొదలెట్టేశారా? ఓ పగలు లేదు, రాత్రి లేదు, మీకోసం శ్రీశైలం వెళ్ళి అభిషేకం చేయించి తీర్థం తీసుకొచ్చాం. ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుక్కుని తీర్థం తీసుకోండి. మాకిదే తీర్థం. చాలండి, మీ బుద్ధిలో ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం, తీసుకోండి. నాకి సీసా మూతే శ్రీశైల శిఖరం, ఈ సీసా ఏ శివలింగం, ఈ శివాజురేగలే శివ తీర్థం, ఈ మంచు ముక్కలే హిమాలయాలు, బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడాయే గంగ. నాకు కూడా ఈ పేక ముక్కల్లో బ్రహ్మదేవుడు, ఈ ఇస్కీలో ఇష్టమూర్తి కనిపిస్తారు. రెండు పెక్కులు రాకంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామృతిగాడే కాలభైరవుడు. నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు. తాగత్తు తాగత్తుని గొడవ చేసే మీరే పిశాచి గణాలు, భూత గణాలు. మేము తెల్లార్లు తాగితే శివరాత్రి, మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ బంద ఎవరది? ఓ అంతరాత్మ, నేనద్దం ముందుకు రానుగా. లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా, ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సార్ రెడీ అండి. ఓకే, వాకిట్లో ఉన్నాయి. అదో ఫాలో మీ. సైకిళ్ళు బాగున్నాయి, వెరీ గుడ్. స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి.
ఏంటి బాబు గారు పిలిచారు? అర్జెంట్ గా నాకు ఒక ఆడ మనిషి కావాలి. అయ్యో అమ్మగారు? అమ్మగారు ఆడ మనిషి కాదు, నా భార్య. నువ్వైతేనే బాగుంటుంది. మరి మా మామ? మామలు దోమలు ఎప్పుడు ఉంటారు, వాళ్ళని దులిపేసుకుని బయటకు రావాలి, ప్రయోగాలు చేయాలి, పచ్చి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వద్దండి, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను, రాత్రి సెల్కి ఫోన్ చేయండి. నీకు కూడా సెల్ ఫోన్? రాత్రి దాకా అక్కర్లేదు. ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండ్ రా. ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను. మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది, అప్పుడు మనందరం కింద పడిపోతాం. నేను నీ మీద పడతాను, అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా, తగిలితే ఎలా తగిలింది, తగలకపోతే ఎలా తగలలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి. కమాన్ ఈ సైకిల్ వెళ్ళు, కమాన్ నేను ఇంటికి వెళ్తాను, కమాన్. మరి కుక్క లేదనే గానీ డౌట్, మనంత వెరైటీ ప్లానింగ్. ఈ నౌకర్ కుక్క అంటే విశ్వాసం కలవాడు, ప్రస్తుతం వీడే కుక్క. ఎరా రెడీయా? యా బౌ 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 మన ప్రతి 1 2 3 గో బౌ 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 బౌ. త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుండదు. నీ బొంద, అమ్మగారు వచ్చినా చూడరు, చూసినా ఏం అనుకోరు. అనుకున్నానే పట్టించుకోను, ఎందుకంటే నేను ప్రాక్టీస్ లో ఉన్నాను కాబట్టి. ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది, సిగ్గు లేదు, పట్ట పగలు పని మనిషితో సరసాలాడతావా, పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా. నేను చెప్పేది వినవే, సరసాలు కాదే నిజంగా ప్రాక్టీస్. ఎత్తావా, నరికి పోగులు పెడతాను. ఏవే ఆడతానివి, నీకు బుద్ధి లేదు? నాకేం తెలుసమ్మా, నేను పని మనిషిని, పనుంది రమ్మంటే వచ్చాకే. ప్రిన్సిపాల్ కదా, గోడ కుర్చేయటం నలుగురిలో నామోషంగా ఉంటదేమో, పడగదిలో పద గుంజీలు తీస్తా, గోడ కుర్చేస్తా పద. ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు, అందరూ నన్ను అన్న అని పిలుస్తుంటారు. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఆ మైకేల్ గాడిలాగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను, ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు, ఆ మైకేల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి, మర్యాదగా నాకు సరికిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది, లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా, నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి? పద రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. అది తీసుకో, జేబులో పెట్టు. తమ్ముడు, నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తానంటున్నాడు, కాస్త చూసుకో. రా, చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాపులోని సరుకు దొంగతనంగా ఇవ్వమంటున్నాడు సార్, అరెస్ట్ చేయండి ఇమీడియట్లీ. ఏమండి ఆయన చెప్పేది తెలుసానా? సార్ మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 మినిట్. ఎరా దొంగరాజుకెల్, నా మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో కొడతారు, అయ్యో నిజార్థం బెట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి, నన్ను కాపాడు. అయ్యో ఏమైంది, ఇక్కడ ఉన్నారు ఏమిటి? అసై గారు, మీరలా వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట అయ్యా, పీపు మొహం ఛాతి తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా బాధ. అయ్యా చిదంబరం గారు, పెద్దవారు తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు, అయ్యా వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు తోలా, ఆయన నన్ను కొట్టలా. లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా, ఓకే లీవ్ ఇట్. ఏమండి ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా? సార్ ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా? ఏమిటండి ఇలా చాతుట్లా పడినారు? లేవండి, ఇదేం బాగుండ. లేవండి, మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుడిలా రెచ్చిపోయాడు. ఈసారి మొండెం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలేడండి బాబు. మీకు అన్ని పరాచికాలే. కానిస్టేబుల్ గారు సార్, నేను వారిని? లేదు సార్, మీరు ఆయన కొట్టలేదు, ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎంత పచ్చబద్ధమా!
ఏమండి దొంగ గారు, మీరన్నీ చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి ఈ నన్ను కొట్టలేదు? అయ్యో తెలుగు తెలియదయ్యా, పర భాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నారు నిజమేనా సార్? నుంచి ఫోన్ సార్. ఇందా కట్ అయింది, 1 మినిట్. అయ్యా ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 మినిట్ అని లోపలికి ఎడుతున్నారు, వీడా 1 మినిట్ లో నన్ను 50 షాట్స్ బిగుతున్నాడు. వాళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది బాబు. మీకు ఆవిడతో ఫోన్ లో మాడుతుంటే మీరెందుకండి? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక, ఉతుక్కో, ఇక నీదే ఆలోచన, కొట్టుకో. చూడు అయ్యో నాయన, అదో ఇంకా నేను మొదలెట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మన వాళ్ళే. నువ్వు నాకు సరికిస్తానని ఒప్పుకునేంత వరకు అట్ట వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరికిస్తావా? ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? అట్టరా దారికి. మాకు మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. సాయంత్రం తమ్ముని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి ఆయన మీద కంప్లైంట్ ఉందా ఇంకా? లేదు సార్. ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మీరు 1 మినిట్ అని లోపలికి పెడతారు. ఆ 1 మినిట్ లో శ్రీవారు నన్ను 50 పిన్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా? ఎప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్.